ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఈ సూట్ కేస్ కంపెనీలు ఖజానాన్ని ఎలా దోచుకోవాలి, ఆ దోచుకున్న ధనాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా దాయాలి అని చెప్పిన దాంట్లో A2 విజయసాయి రెడ్డి, దోచుకున్న జగన్ మోహన్ రెడ్డి అయితే దాన్ని ఎలా దోచుకోవాలి ఎలా దోచుకోవాలో చెప్పినటువంటి గనుడు విజయసాయి రెడ్డి. కాబట్టి ఆయన్ని మళ్ళీ ఇది ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు చేసినట్టు మళ్ళీ ఆయన్ని ఇక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకొని ఏం చేయాలి ఇప్పుడు ఈ డబ్బంతా ఎక్కడ పెట్టాలి ఏంటని దీనికి ఒక నాటకానికి తెరలేపారు. విశాఖపట్నంలో వేల ఎకరాలు కొన్ని లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ దోచుకోవాలంటే వీళ్ళే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అతను సొంతంగా ఇన్వెస్టర్లని సృష్టించి ఆ ఇన్వెస్టర్ల ద్వారా ఈ 4 సంవత్సరాల్లో ఆయన దోచుకున్నటువంటి ధనాన్ని ఇక్కడ పెట్టి ఈ భూములు కూడా దోచుకోవడానికి ఈ జే సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి మైండ్ మాస్టర్ మైండ్. అసలుకి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అసలు ఇలాగ దోచుకోవచ్చా ఇలా దాచుకోవచ్చా అనేది ఏ ఒక్క వ్యక్తికి కూడా తెలియనటువంటి మైండ్ జగన్మోహన్ రెడ్డిది. దీనికోసం 100 కోట్ల రూపాయలు ఈ స్కెచ్ కోసం ప్రజాధనాన్ని వందల కోట్ల రూపాయలు